కేంద్రంలో మోదీ సర్కార్ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జమిలీ ఎన్నికలపై ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. ప్రధాని మోదీ సైతం పలుమార్లు తన ప్రసంగంలో జమిలీ ఎన్నికల ఆవశ్యకతను వివరించే ప్రయత్నం కూడా చేశారు. అయితే అసలు ఈ జమిలీ ఎన్నికలు అంటే ఏంటి, ఇవి ఎందుకు పెట్టదలుచుకున్నారు అనే సందేహాలు సామాన్యుల మధ్యలో మెదులుతూ ఉన్నాయి. మరి ఆ జమిలీ ఎన్నికలేంటో, వాటి కథాకమీసు ఏంటో ఒక లుక్కేద్దాం రండి. దేశంలో ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అవి శాసనసభ ఎన్నికలు అవ్వచ్చు లేదా పార్లమెంటు ఎన్నికలు అవ్వచ్చు. కొన్ని రాష్ట్రాల్లో అయితే శాసనసభ ఎన్నికలు జరిగాక కొన్ని నెలల తర్వాత పార్లమెంటు ఎన్నికలకు నగారం రూపుతుంది. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి ఎన్నికలు జరిగితే మనకేంటి ఇబ్బంది అనుకోవచ్చు. ఇబ్బంది లేకపోయినా నష్టం మాత్రం మనకే ఉంటుంది. ఎన్నికలు నిర్వహించడం అంటే ఖర్చుతో కూడుకున్న అంశం కాబట్టి ఆ ఎన్నికలు నిర్వహించడానికి మనం కట్టిన పన్నుల నుండే ఆ ఎన్నికల ఖర్చును వినియోగిస్తారు. ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాల్సిన డబ్బును పదే పదే ఇలా ఎన్నికల కోసమే వెచ్చిస్తే అర్థం ఉండదు. అందుకే ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న నినాదం తెరపైకి తీసుకువస్తున్నారు. దాని పేరు జమిలీ ఎన్నిక. ఉదాహరణకు అమెరికానే తీసుకుంటే అక్కడ ఒక్కసారి గనుక అధ్యక్ష ఎన్నికలు ముగిస్తే మరలా ఎన్నికల మాట అనేది వినిపించదు. ఆ అక్కడ దేశంలో కూడా మనకు మాదిరిగానే అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అయినప్పటికీ చీటికి మాటికి ఎన్నికల శంకారావం పూరించరు. జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యమా అసాధ్యమా? ప్రధానమంత్రి మోదీ పలుమార్లు జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావించిన ఈ మధ్య మాత్రం ఆ ఎన్నికలకు సిద్ధమంటూ హింట్ ఇచ్చారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం గతంలో దీనిపై పెదవి విరిచింది. దేశం మొత్తంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కష్టమైన పనేనని చెప్పింది. దీంతో జమిలీ ఎన్నికలు ఉండకపోవచ్చని టాక్ వినిపించింది. ఒక విధంగా ఆలోచిస్తే ఇది కూడా నిజమేనని అనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే సిబ్బంది కొరత ఏర్పడుతుంది. అయితే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్న చందంగా స్వయంగా ప్రధాని మోదీనే ఎన్నికలకు సంకేతాలు ఇస్తే ఎన్నికల సంఘం మాత్రం నిర్వహించకుండా ఉంటుందా? తాజాగా కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా జమిలీ ఎన్నికలకు మద్దతుగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించే అంశంపై కసరత్తులు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయమై అరోరా మాట్లాడుతూ జమిలీ ఎన్నికల కోసం ఒకే ఓటర్ల జాబితాతో పాటు ఇతర ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంటుందని తెలిపారు. పార్లమెంట్లో చట్ట సవరణ చేస్తే జమిలీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. మరి పార్లమెంటులో చూస్తే భారతీయ జనతా పార్టీకి సంఖ్యాబలం కూడా ఉంది. ఒకవేళ దీనిపై బిల్లు ప్రవేశపెట్టినా చాలా తేలికగా ఆమోదం పొంది తీరుతుంది. దీన్ని బట్టి చూస్తే జమిలీ ఎన్నికలు సాధ్యమే అనే మాట వినిపిస్తోంది. అసలు జమిలీ ఎన్నికల వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం? జమిలీ ఎన్నికలు వస్తున్నాయంటే జాతీయ పార్టీలకు కొంత లాభమే అవుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కేవలం జాతీయ పార్టీలు మాత్రమే పార్లమెంటు ఎన్నికల బరిలో నిలవాల్సి ఉంటుంది. అయితే ప్రాంతీయ పార్టీలకు ఈ అర్హత ఉండదు. అందుకే వారు ఈ జమిలీ ఎన్నికల్లో పార్లమెంటు స్థానాలకు తమ అభ్యర్థులను బరిలో దింపలేరు. కేవలం వారు శాసనసభ ఎన్నికలను మాత్రమే నిర్వహించుకోగలుగుతారు. అయితే ఇక్కడ కూడా ప్రాంతీయ పార్టీలకు కొంత గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఏవైతే ప్రాంతీయ పార్టీలు కేంద్రంతో సంబంధం లేకుండా ఒంటెద్దు పొగడలు పోతున్నాయో, ఏవైతే పార్టీలు తమ రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నాయో వారి అధికారానికి కాలం ముడినట్టే అనుకోవాలి. ఎందుకంటే ఈ జమిలీ ఎన్నికలు ఒక్కసారిగా రావడంతో ఆయా నేతలు ప్రజలను బుజ్జగించుకోవడానికి, ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి గాని అట్టే సమయం దక్కదు. దీంతో గెలుపుపై నమ్మకం సన్నగిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ఐదేళ్లు సాఫీగా నడిస్తే ప్రజలను ఏదో ఒక సంక్షేమ పథకాలతో మభ్యపెట్టి గెలుపు గుర్రం ఎక్కవచ్చు. మొత్తానికి ఈ జమిలీ ఎన్నికలు కొన్ని పార్టీలకు మోదాన్ని, కొన్ని పార్టీలకు భేదాన్ని తెచ్చిపెట్టనున్నాయి. అదీగాక ఒకేసారి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే రాష్ట్రాలలో కేంద్రంలో ఏ కారణాలతో అయినా ప్రభుత్వాలు కూలిపోతే నిర్ణీత వ్యవధి వరకు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంది. దాని అర్థం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి అధికారమే పరోక్షంగా ఉంటుంది. జమిలీ ఎన్నికలు భాజపాకి ఏ విధంగా ఉపయోగం? కరోనా వ్యాప్తి ప్రారంభానికి ముందే దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారింది. కరోనాతో అది మరింత పతనానికి చేరుకుంది. వచ్చే 6 నెలల కాలంలో కూడా పరిస్థితి పెద్దగా మెరుగుపడే అవకాశాలు లేవని పాలక పార్టీ పెద్దలకు ముందే తెలుసు. వచ్చే 2 సంవత్సరాల కాలంలో కూడా పూర్వపు స్థాయికి చేరుకునే అవకాశాలు కష్టమని అనేక మంది ఆర్థికవేత్తలు అంచనాలు వేస్తున్నారు. అదే గనక జరిగితే ఇంతకాలం దేశం వెలిగిపోతుందని బీజేపీ చేస్తున్న ప్రచారం తుస్సుమంటుంది. పైగా ప్రజా వ్యతిరేకత పెరగడం కూడా అనివార్యమే. అందుకే భాజపా జమిలీ ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నట్టు కొందరు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే రాజ్యాంగ సవరణ అంశాన్ని కూడా తెరపైకి తీసుకురానున్నారు కమలనాథులు. అలా చేయాలంటే ముందుగా ఆర్టికల్ 243(k)(243(z)(a)లకు సవరణలు చేయాల్సి ఉంటుందని చర్చ కూడా జరిగింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఉన్న మెజారిటీతో పాటు భాజపా కోసం దేన్నైనా బలపరిచే ఇతర పార్టీలు కూడా ఉన్నందున
భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఇప్పుడు ఏమైనా జరగవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.